వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈరాజు భారతదేశంలోని అల్వార్ స్టేట్ ని 1892 నుండి 1937 వరకు పరిపాలించాడు. అంటే ప్రస్తుతం ఈ అల్వార్ స్టేట్ ఢిల్లీకి దక్షిణాన 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జైపూర్ కి 150 కిలోమీటర్ల పడమరన ఈ అల్వార్ ఉండేది. ఈ అల్వార్ రాజస్థాన్ డిస్ట్రిక్ట్ లో ఉంది. అప్పట్లో ఈ అల్వార్ రాజ్యాన్ని ఈ మహారాజా జయసింగ్ ప్రభాకర్ పరిపాలించేవాడు. అతను భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన రాజుగా పిలువబడేవాడు. ఈ మహారాజు అప్పట్లో రోల్స్ రాయ్స్ కంపెనీకి తన యొక్క సత్తా ఏంటో చూపించాడు. అతను చూపించిన ఆ సత్తాను చూసి రోల్స్ రాయ్స్ కంపెనీ దెబ్బకి ముక్కున వేలేసుకుంది. అసలు ఏం జరిగిందంటే 1920 రోల్స్ రాయ్స్ వారు ఆయనకి చేసిన చిన్న అవమానం గురించి ఆయన రోల్స్ రాయ్స్ కంపెనీ మార్కెట్ నే పడిపోయేలా చేశాడు. అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు అలా చేశాడు అనే విషయం మనం తెలుసుకోవాలంటే మనం 1920 వెళ్ళాలి. అయితే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఏంటిది గిర్రం తిరుగుతుంది అని అనుకుంటున్నారా? కన్నీళ్లు పెట్టకుండా బాధలు, సున్నాలు తిప్పకుండా ఫ్లాష్ బ్యాక్ లు చెప్పలేం. అది 1920. మహారాజా జయసింగ్ ఒకసారి లండన్ లో సమయాన్ని గడపడానికి వెళ్ళాడు. ఇండియాలో అయితే ఆయన ఒంటి మీద ఖరీదైన బట్టలు, బంగారాన్ని వేసుకుని, చుట్టుపక్కల బందోబస్తుని వేసుకుని ఉంటాడు. కానీ లండన్ లో మాత్రం ఆయన ఒక సాధారణ వ్యక్తిగా తిరగడానికి ఇష్టపడ్డాడు. ఆయన లండన్ లో సాధారణ జీవితం గడుపుదామనే కోరికతో ఆయన పెద్ద కాస్ట్లీ డ్రెస్ లాంటివి ఏమి వేసుకోలేదు. మరియు ఆయనతో పాటు ఎప్పుడూ వచ్చే సెక్యూరిటీ గార్డులు, నౌకర్లు కూడా ఆయన వెంబడ తీసుకెళ్లలేదు. ఆయన ఒక్కడే లండన్ స్ట్రీట్ లో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు ఆయన లండన్ వీధుల్లో అలా తిరుగుకుంటూ వెళ్తుంటే సందు చివరిలో అతనికి ఒక రోల్స్ రాయ్స్ కార్ షోరూం కనిపించింది. ఆయనకి అసలే కార్లంటే పిచ్చి మోజు ఉండేది. రోల్స్ రాయ్స్ షోరూం కనబడగానే అందరేమన్నా కొత్త కార్లు ఏమన్నా వచ్చాయని చూడడానికి ఆ షోరూం వైపు బయలుదేరాడు. ఇక షోరూమ్ లోకి చూడగానే కొత్త రకం రోల్స్ రాయ్స్ కార్ ని చూడగానే అది కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయాడు. ఇక ఆ కార్ ని చూసి షోరూమ్ లోపలికి వెళ్ళాడు. అతని నచ్చిన రోల్స్ రాయ్స్ కార్ కోసం వెంటనే కొనుక్కోవడానికి ఆయన షోరూమ్ లోకి వెళ్ళాడు. షాప్ లోకి వెళ్ళంగానే ఆయన యొక్క చూపు ఆ కార్ మీద పడింది. అయితే ఆ కార్ నే ఆయన చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఆ కార్ ని ముట్టుకొని మొత్తం చుట్టూరు చూడడం మొదలు పెట్టాడు. అప్పుడే ఆ షాప్ లో పనిచేసే ఒక బ్రిటిష్ సేల్స్ మ్యాన్ ని ఆ కార్ గురించి అడిగాడు. ఆ సేల్స్ మ్యాన్ సాధారణ దుస్తుల్లో ఉన్న మహారాజా జయసింగ్ ని చూసి ఇతను ఒక సాధారణ వ్యక్తి, అంత కారు కొనలేడు అనేసి సమాధానం చెప్పకుండా కోపంతో వెళ్ళిపోయాడు. సేల్స్ మ్యాన్ ఏమనుకున్నాడంటే ఆయన ఒక పేద భారతీయుడని అనుకున్నాడు. ఆ సేల్స్ మ్యాన్ వెంటనే మహారాజా జయసింగ్ కి ఆ కారు గురించి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని బయటికి దారి కూడా చూపించాడు. జయసింగ్ కి అలా అవమానం జరిగినా గానీ ఆయన కోపపడలేదు, చాలా శాంతియుతంగా అలాగే నిల్చున్నాడు. కొంతసేపు అయ్యాక ఆ షోరూమ్ యొక్క మేనేజర్ వచ్చి బలవంతంగా మహారాజా జయసింగ్ ని బయటికి నెట్టేశారు. అప్పుడు మహారాజా జయసింగ్ రోల్స్ రాయ్స్ వారి కంపెనీ మీద అవమానం రూపంలోనే రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వెంటనే షాప్ లోంచి బయటకు వచ్చేసి రాజు బస్ చేసే హోటల్ కి వచ్చేసాడు. మహారాజా హోటల్ కి వచ్చిన వెంటనే మహారాజా చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మెదడులో ఒక విషయమే మెదులుతుంది, అదేంటంటే రోల్స్ రాయ్స్ కంపెనీకి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని. ఇక ఆయన హోటల్ కి వచ్చి ఆయన రాజా వేషధారణలో తయారయ్యి అల్వర్ మహారాజా రోల్స్ రాయ్స్ షోరూమ్ కి వస్తున్నాడని, ఆ షోరూమ్ కి కారు కొనడానికి వస్తున్నాడు అని కబురు పంపించాడు. ఆ కబురు వినగానే షోరూమ్ వారు మొత్తం షోరూమ్ అంతా హడావిడి చేసేసి షోరూమ్ బయట రెడ్ కార్పెట్ ని మహారాజా కోసం పరిచారు. ఆయన షోరూమ్ కి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తలకాయ దించుకుని నిలబడ్డారు. ఆయన షోరూమ్ లోపలికి రాగానే షోరూమ్ లో అప్పుడు 7 రోల్స్ రాయ్స్ కార్లు ఆయన కంటికి కనబడ్డాయి. అలా కనిపించిన 7 రోల్స్ రాయ్స్ కార్లను ఆర్డర్ చేసుకుని కొనేశాడు. అదే సమయంలో ఆ కార్ల యొక్క విలువ డబ్బు రూపంలో చెల్లించేశాడు. అంత పెద్ద ఆర్డర్ రోల్స్ రాయ్స్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎవరు కొనలేదు. అలా అన్ని కార్లు ఒకేసారి కొనడంతో రోల్స్ రాయ్స్ కంపెనీ వారు షాక్ అయిపోయారు. అంతేకాకుండా అప్పటికప్పుడే ఆ కార్లు ఆయన వెళ్లే ఫ్లైట్ లోనే ఆ కార్లు కూడా ఆయన దర్బార్ కి వచ్చేయాలని, అంతేకాకుండా ఆ కోపధారి అయిన సేల్స్ మ్యాన్ కూడా వాటితో పాటు రావాలని ఆయన ఆదేశించాడు. షోరూమ్ వాళ్ళు ఇంత పెద్ద ఆర్డర్ దక్కిందని పండగ చేసుకోవడం మొదలు పెట్టారు. కానీ మహారాజా ఆడే ఆట మాత్రం ఇప్పుడే మొదలైంది. రోల్స్ రాయ్స్ బండ్లు ఇండియాకి చేరగానే మహారాజా ఆయన ఆట మొదలు పెట్టాడు. ఆయన ఆర్డర్ చేసిన ఆ బండ్లన్నీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి ఈ రోజు నుండి ఈ రాజ్యంలోని చెత్త మొత్తం ఈ బండ్లతోటే క్లీన్ చేయించాలని ఆదేశించాడు. అది వినగానే ఆ సేల్స్ మ్యాన్ యొక్క గుండె జోబులోంచి ఫ్యాంట్లోకి జారిపోయింది. ఇక అప్పటి నుండి ఆ కార్లకి చీపురు కట్టలు తగిలిచ్చి చెత్త చెదారం మొత్తం ఏరి మున్సిపాలిటీ చెత్త అంతా ఆ కార్లతోటే ఎత్తేవారు. ఇక ఈ విషయం అడవిలో మంటలాగా ప్రపంచమంతా వెంటనే వ్యాపించేసింది. అందరూ ఈ విషయాన్ని విని షాక్ అయిపోయారు. ఇంత కాస్ట్లీ కారు చెత్త బండిలాగా ఎలా ఉపయోగించారు
ఇస్తారు అని షాక్ అయిపోయారు. ప్రతిరోజు ఉదయం మున్సిపాలిటీ వారు ఆ రోజ్ రాయ్స్ బల్లలో చెత్తతో నింపేవారు. అది తెలిసి బ్రిటిష్ వారు ముఖంలో నవ్వు తగ్గడం మొదలైంది. ఎప్పుడైతే ఈ కార్లు మున్సిపాలిటీ బండ్ల రోడ్డు మీద చెత్త తీయడానికి ఉపయోగిస్తున్నారని ఈ విషయం అమెరికా యూరోప్ దేశాలకి పాకిందో రోల్స్ రాయ్స్ కంపెనీ వారు ఈ విషయాన్ని తెలిసి దుఃఖానికి గురయ్యారు. ఇక ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆ కార్ల మీద మజాక్ చేయడం మొదలు పెట్టారు. ఇండియా వారు ఈ కార్లని చెత్త బళ్ళ ఉపయోగిస్తారు, ఆ బళ్ళు ఎవరు కొంటారు అని మజాక్ చేసేవారు. చూస్తూ చూస్తూ రోల్స్ రాయ్స్ మార్కెటే దెబ్బకి పాతాళానికి పడిపోయింది. ఒకవైపు ఈ కంపెనీ సేల్స్ పడిపోయి కంపెనీ మూసుకునే వరకు వచ్చింది, ఇంకోవైపు మహారాజా చెత్త బండ్ల మజాని ఎంజాయ్ చేస్తున్నాడు. రాజు అనుకున్న ప్లాన్ 100% పనిచేస్తుంది. అప్పుడు రోల్స్ రాయ్స్ తమ యొక్క పరువును కాపాడుకోవడానికి ఏ ఉపాయం కనపడలేదు. ఇక చేసేదేమీ లేక రోల్స్ రాయ్స్ కంపెనీ వారు మహారాజా జైసింగ్ వద్దకు వచ్చారు. వస్తూ కంపెనీ నుండి ఒక పత్రాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఆ పత్రంలో రోల్స్ రాయ్స్ రాజుగారికి క్షమాపణ చెప్పుకున్నట్లు ఆ పత్రంలో వివరించారు. మరియు రోల్స్ రాయ్స్ బళ్లలో చెత్త ఎత్తడం ఆపివేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు. దాంతోపాటు మహారాజాకి 6 రోల్స్ రాయ్స్ కార్లను ఇవ్వడానికి కూడా అంగీకరించారు, అది కూడా ఫ్రీగా. ఇక మహారాజా అవమానానికి అవమానంతో దెబ్బ కొట్టానని మరియు అందులో ఉన్న పూర్తి మజాని బాగా ఎంజాయ్ చేశాడు. ఇక వారిని సామాన్య ప్రజలతో ఎలా ఎదుర్కోవాలో అని చెప్పి రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త ఎత్తే పనులను ఆపించేశాడు. అలా మహారాజా జైసింగ్ మొత్తం ప్రపంచానికి ఏం నేర్పించాడంటే, ప్రతి మనిషిని పైనుంచి చూసి తీర్పు తీర్చకూడదు. ఒక చిన్న తప్పు ద్వారా రోల్స్ రాయ్స్ లాంటి పెద్ద కంపెనీ రోడ్డు మీద చెత్తెత్తుకునే పరిస్థితికి వచ్చేసింది. చూశారు కదా భారతీయ రాజైన మహారాజా జైసింగ్ రోల్స్ రాయ్స్ కంపెనీకి ఎలా బుద్ధి చెప్పాడు అన్న విషయం గురించి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.